గిరిజన గూడాల్లో గుస్సాడి సందడి మొదలైంది. ప్రతి ఏటా దసరా నుంచి దీపావళి వరకు పద్మలపూరి కాకో దేవాలయంలో దండారి గుస్సాడి వేడుకల వైభవంగా నిర్వహిస్తారు గిరిజనులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి నదీ తీరాన ఈ పద్మలపూరి కాకో దేవాలయం ఉంది. ఇక్కడ ఏటా దసరా తర్వాత అశ్వయుజ పౌర్ణమితో దండారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీపావళి అమావాస్యతో ఉత్సవాలు ముగుస్తాయి. మంచిర్యాల జిల్లాలో ప్రతి ఏటా ఘనంగా జరుపుకునే దండారి ఉత్సవాలకు గిరిజన గూడాలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి గిరిజనులు కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాలకు తరలివస్తుంటారు. ఉత్సవాల్లో భాగంగా దండేపల్లి మండలంలోని గుడిరేపు గోదావరి నదీ తీరాన ఉన్న పద్మల్పూరి కాకో దేవాలయంలో రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ వేడుకల్లో కొత్తగా పెళ్లైన జంటలను తీసుకొచ్చి ఆలయంలో అమ్మవారి ముందు భేటీ కార్యక్రమంలో కొత్త కోడలను పరిచయం చేయడం ఆనవాయితీ. నాలుగు సగల ఒక అమ్మవారికి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. మరి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఏదైతే మా యొక్క ఆదివాసీ గుడిలలో మరి ఆ యొక్క గ్రామంలో చిన్న చిన్న పెద్ద అందరూ అలాగే పాడి పంట జంతుజాలం అన్నీ సుఖశాంతులతో ఉంటాయి. మేము ప్రతి సంవత్సరం ఇలానే పూజ చేస్తాం. కొన్ని పది రోజుల దాకా మాకు ఈ పూజ ఉంటుంది దండారి గుసాడి అనేది. ఇంకొక ఊరికి వెళ్తాం, మళ్ళీ ఇంకొక ఊరు వాళ్ళు మా ఊరికి వస్తారు. మా సంప్రదాయాలు ఇట్లా చాలామందికి ఇట్లా తెలియాలా, చాలామందికి తెలుసుకోవాలా మా సంప్రదాయాలు. ఏళ్ళ నుంచి మాకు 8 రోజుల పండుగ ఉంటుంది. కోరికలు ఏమైనా కోరికలు నెరవేరుస్తా సార్? పద్మల్పూరి కాకో రాష్ట్రంలోని ఆదివాసీల ఏకైక దేవాలయం. గుడిరేపు గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. దాండారి ఉత్సవాల్లో గోండు, ప్రధాన్, కోలాం, తోటి సహా పలు ఆదివాసీ తెగల ప్రజలు ఇక్కడ పూజలు చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా గిరిజనులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. పురుషులు నెత్తిమీద నెమలిపించం ధరించి చేసే గుస్సాడి నృత్యాలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలు కూడా సాంప్రదాయ పద్ధతిలో చుట్టూ తిరుగుతూ పాటలతో దేవతలను కొలుస్తారు. ఏదైతే గోదావరి తీరాన ఎలిసిన అమ్మవారు ఏద్మాసూర్ పద్మల్పూరి కాకబాయి సన్నిధిలో ఈ నెల 28వ తారీఖు నాడు నలుమూలల నుంచి అంటే దాదాపుగా 4 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి మొక్కులను సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ అందరు భక్తులకు వచ్చే సౌకర్యాలను కల్పిస్తూ అలాగే గవర్నమెంట్ను కూడా మేము విన్నపించుకుంటున్నాం ఈ గుడి అభివృద్ధికి కొన్ని నిధులు శాంక్షన్ చేయాలని కోరడం జరిగింది. ఈ వేడుకల్లో పద్మల్పూరి కాకు అమ్మవారికి ఇష్టమైన పిండి పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు గిరిజనులు. పాయసంతో పాటు పెసరు, మినుము, బొబ్బెర గారెలు తయారు చేసి కాకోబాయికి సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. గానుగతో వీటిని తయారు చేసి ఆలయం దగ్గరే ప్రత్యేక వంటలు చేస్తుంటారు. ఆ తర్వాత కోళ్లు, మేకలను అమ్మవారికి బలిగా సమర్పిస్తారు. పవిత్ర ఇది గంగ, గోదావరి గంగ, పవిత్ర గంగ. మాకు తెలివ చిన్నది అప్పుడు సందేస్తున్నాం మేము. అది ఎప్పుడు సంది తాతాలు ముత్తాతల నుంచి నడుస్తుంది అంటారు, కానీ అప్పుడు గుడి లేకుండే ఇది దేవుడు ఉండే అప్పుడు నుంచి మేము వస్తున్నాము. అమ్మవారికి మేము మేకలు తీసుకొస్తాము, కోళ్ళు తీసుకొస్తాము. పద్మల్పూరి కాకో దేవాలయం దగ్గర దసరా నుంచి దీపావళి అమావాస్య ముగిసే వరకు ప్రతిరోజు గిరిజన సాంప్రదాయాలతో ప్రత్యేక భజనలు చేస్తారు. గిరిజన పెద్దలు ఆనందోత్సవాల మధ్య గిరిజన భాషలో ఆటపాటలు, నృత్యాలతో రాత్రి పగలు తేడా లేకుండా భజనలు కొనసాగిస్తారు. గుస్సాడి దర్బార్కు ఆదిలాబాద్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివాసీ సాంప్రదాయాలను తెలియజేసే గుస్సాడి వేడుకలకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు ఆదివాసీలు.